ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మునుపటి వీడియోలో మనం వృత్తఖండం ఆధారంగా ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూశాము ఈ వీడియోలో దీని ఆధారంగా మరొక ఆసక్తికరమైన ఉదాహరణను చూద్దాము ఇచ్చిన పద్నాలుగు సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తంలో ఎక్స్ వై వృత్తం యొక్క చాపం ఇది వృత్త కేంద్రంపై లంబకోణం ఏర్పరుస్తుంది మీరు దీని అల్ప మరియు అధిక వృత్తఖండాల వైశాల్యం కనుగొనగలరా దీనికోసం పై యొక్క విలువ మూడు పాయింట్ ఒకటి నాలుగుని ఉపయోగించండి ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోని పాజ్ చేయండి ఆపై మీ జవాబుతో సరిపోల్చుకోండి రండి చూద్దాం ఒక అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యానికి సూత్రం ఘాతం రెండు ఇంటూ పై బై మూడు వందల అరవై ఇంటూ తీటా మైనస్ సైన్ తీటా బై రెండు కాస్ తీటా బై రెండు అవుతుందని మనకు తెలుసు ఇచ్చిన సమాచారం ప్రకారం సూత్రంలోని థీటా మరియు ఆర్ అనగా వ్యాసార్థం యొక్క విలువను ప్రతిక్షేపించి సాధిస్తే చిన్న వృత్తఖండం యొక్క వైశాల్యం యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు చదరపు సెంటీమీటర్లు లభిస్తుంది ఎందుకంటే మనం ఒక అల్ప వృత్తఖండంతో పాటు అధిక వృత్తఖండం యొక్క వైశాల్యాన్ని కూడా కనుగొనాల్సి ఉంది మీరు అధిక వృత్తఖండం యొక్క వైశాల్యాన్ని కనుగొనగలరా సరిగ్గా చెప్పారు దీనికోసం మనం వృత్తం యొక్క వైశాల్యం నుండి అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యాన్ని తీసివేస్తాము వృత్తం యొక్క వైశాల్యం ఆరు వందల పదిహేను మరియు అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యం యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు చదరపు సెంటీమీటర్లు దీనిని పరిష్కరిస్తే అధిక వృత్తఖండం యొక్క వైశాల్యం ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది చదరపు సెంటీమీటర్లు లభిస్తుంది కాబట్టి మనం ఏం చెప్పవచ్చంటే అల్ప మరియు అధిక వృత్తఖండాల యొక్క వైశాల్యం వరుసగా యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు చదరపు సెంటీమీటర్లు మరియు ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది చదరపు సెంటీమీటర్లు వృత్తఖండం యొక్క వైశాల్యం సూత్రం సహాయంతో ఈ ప్రశ్నలను ఎలా సులభంగా పరిష్కరించవచ్చో మీకు అర్థమైందని మేము భావిస్తున్నాము ఉపాధ్యాయుడు కూడా తరగతిలో విద్యార్థుల తెలివితేటల్ని ఇలాంటి కొన్ని ఉదాహరణల సహాయంతో పరీక్షించవచ్చు